హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబ్బైలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు డే 6 ఆఫ్ డ్రైవింగ్ డైరీస్. సో యా, మార్నింగ్ అంతా రెడీ అయిపోయాను. ఈరోజు కొంచెం తొందరగా వెళ్దాము అనిపిస్తుంది. చాలా సన్నీగా ఉంటుంది తెలుసా. సమ్మర్ అయితే ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయింది అండి. ఈరోజు 5-6 డే కానీ సమ్మర్ ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇంత కూడా తట్టుకోలేకపోతున్నాం మన దుబాయ్లో. అంత పెద్ద పెద్ద అంత ఎండలను ఎలా తట్టుకున్నామో అస్సలు తెలియడం లేదు. సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది, ఈరోజు డ్రైవింగ్ ఎక్కడికి వెళ్తాను, సో ఏదైనా కొత్త లెర్నింగ్ ఉంటుందా అని చెప్పి. అండ్ ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ చేసుకుంటుంటే వాళ్ళకి కార్ అవైలబుల్ ఉండదు కదా, బట్ జస్ట్ ఇన్ ద కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ మీరు ఊరికే సిట్ బ్యాక్ అయ్యి, అంటే ఎక్కడైనా చైర్లో అయినా అలాగా మనం నిజంగానే వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం అనుకొని జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అంటే గేర్ వేయడం, ఇప్పుడు బ్రేక్ వచ్చింది, ఇప్పుడు క్రాస్ ఓవర్ కదా, ఐ మీన్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సో బ్రేక్ అప్లై చేయాలి, లేదు గేర్ చేంజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఐ థింక్ మన ఊరికే ఓవరాల్గా మనకి గుర్తు రావడానికి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేనైతే అదే చేసాను తెలుసా, ఎందుకంటే నిన్న ఎందుకు చాలా ఇరిటేషన్గా అనిపించింది అండ్ ప్రాక్టీస్ చేయడానికి ఏది దొరకలేదు. సో అలా వర్చువల్గా ఊహించుకొని చేద్దాము అని అనిపించింది. సో చేశాను, బాగా రిలీఫ్గా ఉంది. సో అందుకే అయితే మీతో షేర్ చేస్తున్నాను. నార్మల్గా అయితే వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి కదా, ఐ థింక్ దుబాయ్ డ్రైవింగ్ క్లాసెస్లో కూడా వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అయితే ఉంటుంది అనుకుంటా. సో ఫస్ట్ దాని మీద ట్రైన్ చేస్తారు, ఆ తర్వాత ఆన్ రోడ్కి తీస్తారు అనుకుంటా. సో యా సరే, అయితే ఇంకా డ్రైవింగ్ క్లాస్కి టైం అయిపోతుంది. సో వచ్చాక ఎలా అయింది, ఏంటి ఎక్స్పీరియన్స్ అన్నది అయితే షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. డ్రైవింగ్కి హోమ్ పికప్ అంట, మా ఇంటి మీ నుంచే వెళ్తున్నారు. సో అందుకే ఈరోజు హోమ్ పికప్. సో నడుచుకుంటూ వెళ్ళడాలు అట్లాంటివి ఏమీ లేవు. బాగుంటుంది కదా హోమ్ పికప్ అండ్ డ్రాప్. అయితే ఒక 2-3 డేస్ నుంచి ఇటువైపు నుంచి వెళ్తున్నారు. సో డ్రాప్ అయితే మాత్రం అట్ ద హోమే ఉంది. సో ఈరోజు పికప్ కూడా హోమ్ దగ్గరే. సో యా, ఎండలో నడవాల్సిన పని లేదు. బయటకు వస్తేనే చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. చెప్తాను కదా మా ఇంటి దగ్గర ఆవులు వస్తాయి, డాడీ వాళ్ళు తౌడు పెడతారు అని చెప్పి. సో ఇది చూడండి, ఇది ఆల్రెడీ తినింది కదా నాన్న, ఇది తినలేదు. ఓకే, దీని వెనకాల ఇంకొకటి ఉందన్నమాట కనిపిస్తుందా, సందులో ఉంది. అది తినేసి మళ్ళీ లోపలికి రావడానికి చూస్తుంది. ఇదేమో ఓర చూపుతో చూస్తుంది, నాకు కూడా పెడతారా లేదా అని. దీనికి ఎందుకు పెట్టట్లేదు, నువ్వు వెళ్ళి రావాలి కదా. మూడింటికి పెట్టారా? అది చూడండి అసలు అలా చూస్తుందో నాకైతే నవ్వొస్తుంది. దగ్గరకు చూపిస్తాండి, చూసారా దాని ఫేస్ చూడడానికి స్ట్రైట్ గానే ఉంది, కానీ ఐబాల్స్ మాత్రం సైడ్ కు ఉన్నాయి. అది ఎందుకు అలా చూస్తుంది, నాకు పెడతారా లేదా అన్న? నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, మళ్ళీ అడ్డు పడుతుందేమో అని పాప డాడీ పెట్టట్లేదంట, కానీ పేషెన్స్ గా వెయిట్ చేస్తుంది కదా. అండ్ మేడం ఇన్స్ట్రక్టర్కి కాల్ చేస్తే వస్తున్నా 5-10 మినిట్స్ అని అలా డిలే చేస్తున్నారు. అంత లోపల నేను ఇలా మొక్కల్ని చూస్తే టైం పాస్ చేస్తున్నాను. స్కిన్ వెయిటింగ్ చాలా ఉంది కదా అని చెప్పేసి డాడీ అయితే ఆవుకి పెడుతున్నారు అన్నమాట. పెడితే కానీ వెళ్ళడట్లేదులే అంటూ, ఇంకా లాభం లేదులే అని అయితే పెట్టేశారు. అదే పంతం నెరవేర్చుకుంది, అలానే వెయిట్ చేస్తుంది కదా. సరేలే పాపం లేనైతే పెట్టేశారు. అండ్ ఇంత లోపల అయితే మా ఇన్స్ట్రక్టర్ వచ్చేసారు. అక్కడ ఇందాక మారుతీది కనిపించింది కదా, సో దాంట్లోనే నేనైతే నేర్చుకుంటూ ఉంది. ఊర్లలో అయితే దాదాపు ఇలాంటి బండ్ల మీద నేర్పిస్తారు. బ్యాక్ ఫ్రమ్ సిక్స్త్ డే ఆఫ్ ట్రైనింగ్. సో యా, ఈరోజు పందినపల్లి అనే ఊరు వెళ్ళాం. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ
కొత్తది అనుకుంటా డాడీ చెప్తున్నారు మా పూర్వీకులది అంట బట్ నాకు కూడా గుర్తుంది అది ఒంగోలు వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు వెళ్ళినా కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండ్ యా ఈరోజు డ్రైవింగ్ ఓకే బట్ ఒక్క దగ్గర ట్రాక్టర్ ఎదురు వస్తూ ఉండేసరికి కొంచెం వీల్ తిప్పడానికి ఐ మీన్ టర్న్ చేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా నేను గేర్ చేంజ్ చేసేటప్పుడు ఎస్పెషలీ 1 and 2 హాఫ్ గేరే చేస్తున్నాను ఐ మీన్ హాఫ్ క్లచ్చే చేస్తున్నాను సో గేర్ చేంజ్ చేసేటప్పుడు మన క్లచ్ ఫుల్గా నొక్కాలి కదా నేను ఫుల్గా నొక్కకుండా హాఫ్ నొక్కి గేర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అండ్ టర్న్స్ నాకు తెలిసి టర్న్స్ ఓకే బట్ నా ఇన్స్ట్రక్టర్ ప్రకారంగా అయితే టర్న్స్ కొంచెం స్లోగా టర్న్ చేస్తున్నాను అంట అంటే యూ టర్న్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఇవన్నీ ఏమో మరి తెలియదు సో చూడాలి మేబీ నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ అవ్వచ్చేమో అంటున్నారు చూద్దాం ఏదైనా మంచికే కదా సో యా ఇదే అన్నమాట ఇవాళ డే 6 అయితే సో విల్ క్యాచ్ యు అగైన్